ప్రార్థన చేసుకుందాం దేవుని బిల్లారా ఈ దినమున దేవుని వాక్యం గురించి మనం ప్రార్థన చేసుకుందాం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథము అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అన్నారు చిన్నమట ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి పరిశుద్ధుడా శుద్ధి చెల్లిస్తున్నాను పరిశుద్ధ ఆత్మ తండ్రి నీ కొందనాలయ్యా నువ్వు మాకు ఇచ్చిన నీ వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభు మరి ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచనం చదువుకున్నాము గనక అందులో దాగి ఉన్నటువంటి నీ యొక్క మాటలు మాకు తెలియజేయండి మమ్మల్ని అందరినీ దర్శించండి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మమ్మలను వాక్యం చేతిలో ఒక చెప్పుకుంటూ ఏ స్నానం ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుని పిల్లలారా మరొకసారి ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచనాన్ని మనం చదువుకున్నాం సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను వారు ధన్యులు అన్నాడు కనుక అన్ని గ్రంథముల కంటే ఈ ప్రకటన గ్రంథము చాలా శ్రేష్టమైన గ్రంథం ప్రకటన అనగానే మన ఒక సందేశాన్ని తెలియజేయడం రాబోతున్న భవిష్యత్తుని గురించి తెలియజేసేబడే గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం ముందు రాబోతున్నటువంటి సంగతులను ప్రవచనాత్మకమైన గ్రంథం ఇది జరగబోయే సంగతులను ముందుగానే మనం తెలుసుకునేటువంటి గ్రంథం ఇది కనుక ఈ గ్రంథాన్ని మనం చదవాలన్నాడు చదవడం కాకుండా అందులో వ్రాయబడిన సంగతులను గై కొనాలి అన్నాడు ఈ ప్రకటన గ్రంథంలో చాలా సంగతులు రాయబడ్డాయి చాలా సంగతులు రాయబడ్డాయి కనుక వాటిని గై కొనాలి ఏమేమి సంగతులు రాయబడ్డాయి అని మనం గ్రహిస్తే ఈ ప్రకటన గ్రంథంలో మూడు రకాల శ్రమలు ఉన్నాయట మూడు రకాల శ్రమలు ఉన్నాయి ఒక శ్రమలు జరగబోతున్నట్టుగా మనకు ఈ ప్రకటన గ్రంథంలో కనబడుతుంది కనుక ఈ మూడు రకాల శ్రమల గురించి మనం ఆలోచన చేసినట్టయితే చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచనం మొదటి శ్రమ గతించను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చును అన్నాడు అంటే మొదటి శ్రమలు అనేది ఒకటి జరిగే అయిపోయింది ఇంకా రెండు శ్రమలు రాబోతున్నాయి అన్నాడు కనుక ప్రకట ప్రకటన గ్రంథంలో మూడు రకాల శ్రమలు ఉన్నాయి కనుక కనుక మూడు రకాల శ్రమలతో పాటు మూడు విధానాలు కనబడతాయి ఒకటేమో ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో ముద్రల గురించి కనబడుతుంది ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఈ భూమి మీద ఎలాంటి విపత్తు జరుగుతుందో ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం అంతా ముద్రల గురించి రాయబడి ఉన్నది ఆ తర్వాత ప్రకటన గ్రంథము ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయంలో బూరల ప్రస్తావన తీసుకొచ్చి పెడతాడు కనుక ఏడు బూరలు ఇవ్వబడ్డాయట ఊదడానికి పరలోకంలో నుంచి ఆ పరలోకంలో ఉన్నటువంటి దూతలు ఏడు బూరలు చేత పట్టుకొని ఉన్నారు ఆ ఏడు బూరలు ఊదుతుంటే ఈ భూమి మీద ఏడు రకాల విపత్తులు జరగబోతున్నట్టుగా దేవుని వాక్యం తెలియజేయబడుతుంది కనుక ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనంలో అంతటా ఏడు బూరలు పట్టుకొని ఉన్న ఆ ఏడుగురు దూతలకు ఊదుటకు సిద్ధపడేరి అన్నాడు కనుక ఏడు బూరలు పట్టుకున్న వారు ఉన్నారు ఆ ఏడు బూరలు ఊతుంటే ఒక్కొక్క విపత్తు భూమి మీద జరిగేటువంటి విపత్తులను కూడా మనకు రాయించి పెట్టాడు మొదటిదేమో ఏడు ముద్రల గురించి చెప్పాడు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము మొదటి వచనంలో ఆ గొర్రెపిల్ల ఏడు ముద్రలలో దాన్ని విప్పినప్పుడు అన్నాడు అంటే ఆరో అధ్యాయంలోనేమో ముద్రల గురించి రాయబడ్డది ఒక్కొక్క ముద్ర విప్పటప్పుడు ఒక్కొక్క విపత్తు జరుగుతుంది భూమి మీద తర్వాత ఈ ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనంలో ఏడు బూరల గురించి వ్రాయబడ్డది ఆ ఏడు బూరలు ఒక్కొక్క దూత బూర ఊదినప్పుడు ఒక్కొక్క సంభవము భూమి మీద జరుగుతూ ఉంటుంది మళ్ళీ వెళ్తే ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఏడు పాత్రలుగా కుమ్మరించబడే విధంగా కనబడుతుంది చూడండి అది కూడా చూద్దాం చూడండి ఒకసారి చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము పదహారో అధ్యాయము మొదటి వచనం మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దూతలతో చెప్పగా వింటిని అంటే దేవుని పిల్లలారా ఈ ప్రకటన గ్రంథమే జరగబోవు సంగ సంగతులను మనకు తెలియజేయబడేది కనుక ఆ జరగబోతున్న సంగతులను తెలుసుకోవాలి గ్రహించాలి అంటే దాన్ని చదవాలి మొదటగా ఆరు ఏడు ముద్రలు ఆరో అధ్యాయ ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో ఏడు ముద్రలు విప్పుచుండగా ఎలాంటి విపత్తులు జరుగుతాయో రాయబడి ఉన్నది ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనంలో ఏడుగురు దూతలు బూర ఓదుచుండగా ఎలాంటి విపత్తులు జరుగుతాయో రాయబడి ఉన్నది ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయంలో మొదటి వచనంలో ఏడుగురు దూతలకు ఏడు పాత్రలు ఇయ్యబడ్డాయి ఆ ఏడు పాత్రలు భూమి మీద కుమ్మరించబడుతున్నప్పుడు ఏమి సంభవాలు జరుగుతున్నాయో వ్రాయబడి ఉన్నది కనుక మొదటి శ్రమ అన్నాడు రెండవ శ్రమ అన్నాడు మూడవ శ్రమ అన్నాడు కనుక మూడు రకాల శ్రమలు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి అది మనం తెలుసుకోవడం కొరకే దాన్ని చదువు దేవుడు ఆ చదివిన వ్యక్తి కాకుండా చదివినవాడు దాన్ని గ్రహించమన్నాడు గ్రహించమన్నాడు కనుకనే అన్ని గ్రంథాలు చదివినది ఒక అయితే ఈ ప్రకటన గ్రంథాన్ని చదవడము చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది భక్తునికి మన భక్తి జీవితంలో ఈ ప్రకటన గ్రంథము చదివితే అందులోని సంగతులను గ్రహిస్తే రేపు ప్రపంచంలో ఏమి జరుగుతుందో ఈ భూమి మీద ఏమి జరగబోతుందో నీకు తెలిసిపోతుంది తెలిసిపోతుంది దేవుని పిల్లలమైన మనము రక్షించబడ్డ నాటి అన్ని గ్రంథాలు చదువుతాము కానీ ఈ ప్రకటన గ్రంథాన్ని చదవడానికి చాలామంది భయపడుతుంటారు భయపడుతుంటారు అరవై ఐదు గ్రంథములు చదవడం ఒకెత్తైతే ఈ అరవై ఆరవ పుస్తకాన్ని చదవడము చాలా శ్రేష్టకరం అన్నాడు అందుకనే మనం చదువుకున్న మూలవచనము చెబుతూ ఈ ఈ యొక్క గారికి దేవుడు చదవిచ్చిన మాట కనుక సమయము సమీపించి ఉన్నది అంటే దేవుని రాకడ చాలా దగ్గరగా ఉన్నది కనుక ఆ దగ్గరగా ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఒకటే ఎంత దినాల్లో చివరి దినాల్లో ఆయన ప్రకటన గ్రంథాన్ని ఎక్కువగా చదవాలి ప్రకటన ఎక్కువ చదివి గ్రహించాలి అందులో సంగతులు గ్రహించాలి ఆరు ముద్రలు విప్పుచున్నప్పుడు ఏమి సంభవాలు జరగ జరుగుతాయో నీకు తెలిసిపోతుంది ఏడు బూరలు ఊదినప్పుడు ఏమి సంభవాలు జరుగుతాయో నీకు తెలిసిపోతుంది ఏడు పాత్రలు కుమ్మరించబడ్డప్పుడు ఏమి సంభవాలు జరుగుతాయో నీకు తెలిసిపోతుంది ఆ ఒక్కొక్క విపత్తులు నీకు తెలిసిపోతే దేవుని రాకట అతి సమీపంలో ఉన్నది దేవుని రాకట దగ్గరగా ఉన్నది కనుక నేను దేవుని రాకడకు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి నా విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి నా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి నేను నా దేవుని రాజ్యంలో ఉండాలన్నటువంటి భయము కలుగుతుంది నీకు చదివితే ఈ రోజులలో భక్తులు దేవుని పిల్లలు భయం లేకుండా తిరుగుతున్నారు కానీ దేవుని రాకట చాలా దగ్గరికి వచ్చింది దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా దయచేసి చెప్తున్నాను ఈ యొక్క అంత్య దినాల్లో చివరి దినాల్లో మనం ఉన్నాము కనుక ఈ ప్రకటన గ్రంథంలో మూడు రకాల శ్రమలు ఉన్నాయి కనుక ఆ శ్రమలకు సంభవించినటువంటి విధానము మనకు బైబిల్లో కనబ ఆ గ్రంథంలో కనబడుతుంది కనుక ఆ జరగబోతున్న శ్రమల గురించి నువ్వు తెలుసుకోవాలి నీ జ్ఞానం సంపాదించుకోవాలంటే నువ్వు చేయవలసిన పనిల్లో ఒకటే ఈ ఇప్పటి నుంచన్నా ప్రకటన గ్రంథాన్ని చదవడం నేర్చుకో అందులోని సంగతులను గ్రహించడం నేర్చుకో దేవుని రాకడకు సిద్ధపాటు కలిగి ఉండడం నేర్చుకో అలాగనే అపవాదికి సమయం కొంచెమేనని వాడు కూడా చాలా కుయుక్తిగా తన పని చేయిస్తున్నాడు దేవుని సంఘం మీద దాడి చేస్తున్నాడు దేవుని ప్రజలను హింసిస్తున్నాడు దేవుని ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నాడు చివరి అంత్య దినాల్లో చివరి దినాల్లో వాడు చేయవలసింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులను మళ్ళీ దేవుని నుంచి తప్పించి నరకానికి తీసుకెళ్ళడానికి ఒక కుయుక్తివన్నీవాడు ఒక వాడు కూడా విరివిరామం లేకుండా పని చేస్తున్నాడు భూమి మీద కనుక అంతే దినాల్లో చివరి దినాల్లో వాడు పెట్టే భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటిదంటే ఆరు వందల అరవై ఆరు అనే ముద్రే ఆ ముద్ర వేయించుకోమనే వాడు బలవంతం చేస్తాడట ఒకసారి నువ్వు వేయించుకుంటే సరిపోతుంది ఇంకా దీనిని అంతా కోల్పోతావు నీ విశ్వాసాన్నంతా కోల్పోతావు నరకానికి వెళ్ళిపోతావు కనుక అందులోకి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే నీకు తెలియవలసిందల్లా ఇప్పుడు ముఖ్యమైన సత్యం ఏంటిదంటే ఈ ఆ ప్రకటన గ్రంథాన్ని చదవడము నేర్చుకో ప్రకటన గ్రంథాన్ని చదివి అందులోని సంగతులను గురించి తెలుసుకో అప్పుడు నువ్వు దేవుని రాకడ రాకడకూరకు సిద్ధపడగలిగి ఉంటావు ఆయన పిల్లలమైన మనం చేయవలసింది ఈ చివరి దినాల్లో ప్ర ప్రకటన గ్రంథాన్ని ప్రతి ఒక్కరు చదవాలి అందులోని సంగతులను గ్రహించాలి దేవుని రాకడం అతి దగ్గరగా ఉన్నది అతి సమీపముగా ఉన్నది యొక్క సాతానుడు కూడా చాలా కుయర్తిగా తన పని చేయిస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరినీ మళ్ళీ పాపములో పడేయాలని వాడు ఇరువిరామ లేకుండా తిరుగుతున్నాడు కనుక ఈ చివరి దినాలలో వాని వశంలో మనం పడిపోకుండా ఉండాలంటే నీకు నీకు మొట్టమొదటి రక్షణ జ్ఞానంతో పాటు ప్రకటన గ్రంథము ఒక ధ్యానం ఉండాలి ప్రకటన గ్రంథం యొక్క సారాంశం నీకు తెలిసి ఉండాలి అది చదువుతూ ఉంటేనే నీవు సిద్ధపాటు కలిగి ఉంటావు అది చదువుమని దేవుడే ఇందులో రాయించి పెట్టాడు ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయం మూడవ వచనంలోను తర్వాత చివరిలో కూడా ఆయన ప్రకటన ఇరవై రెండవ అధ్యాయము ఏడవచనంలో రాసి పెట్టాడు అదే మాటను కనుక ఈ ఈ రెండు సందర్భాలు మనకి ఏం నేను నేర్పిస్తున్నాడంటే ఈ అధ్యాయంలో దాన్ని చదివి అందులోని సంగతులు గ్రహించే వారంగా ఉండాలని మనకు హెచ్చరిక చేస్తున్నాడు ప్రభు కనుక దేవుని సంగమ దేవుని పిల్లలారా అంతే దినాల్లో ఉన్నాము కనుక ఈ మనం అన్నింటికంటే శ్రేష్టమైనది ఈ ప్రకటన గ్రంథ సారాంశం మనం నేర్చుకోవాలి ఏ ఒక్క బూర ఊతుంటే భూమి మీద మూడవ భాగము పచ్చగడ్డంతా కాలిపోతుందట చెట్లన్నీ గాలిపోతాయి మొదటి బూర ఊదినప్పుడు రెండవ బూర ఊదినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి జలచరములన్నీ కూడా కాలిపోతాయట మూడవ భాగం కాలిపోతుంది మూడవ బూర ఊదినప్పుడు నీళ్ళన్నీ చేదైపోయి నీళ్ళన్నీ కూడా తాగకుండా చేదుగా మారిపోతుందట నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలలో చీకటిమయమైపోతుంది ఐదవ దూత బూర ఊదినప్పుడు మిడతలు బయటకొచ్చి దేవుని ముద్ర లేని వారి మనుషులని కుడతాయట ఆడి బాధ ఘోరాది ఘోరంగా మనుషుని తేలి కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది అన్నాడు అది దేవుని నొసల్ల ఎందు దేవుని ముద్ర లేని వారిని కుడతాయి తప్ప దేవుని ముద్ర ఉన్న వారిని ఎవరిని కూడా కుట్టాయి కనుక ఆరవ ముద్ర ఊదినప్పుడు భూమి మీద ఉన్నటువంటి యూప్రటిస్ నది దగ్గర నలుగురు దూతలు బంధింపబడి ఉన్నారు వారిని విడిచిపెట్టమని ఆజ్ఞ జారీ చేయబడుతుంది వారందరూ కూడా విడిచిపెట్టినప్పుడు వారి లెక్క ఇరవై కోట్లు అన్నాడు వారు వచ్చి భూమి మీద ఉన్న మూడవ భాగాన్ని మనుషులను చంపేస్తారట ఈ సత్యాన్ని ఈ బూరల సంభవం మనం తెలియజేస్తుంది కనుక అంతే దినాల్లో చివరి దినాల్లో సాతాను యొక్క సాతాను యొక్క పని ఎంతగా జరిగి వాడు ముద్ర వేయించుకుంటాడో దేవుడు కూడా తన పిల్లలకు తన ముద్ర నన్ను నొసల్లయందు ముద్ర వేసుకుంటాడట కనుకనే ఆ ముద్ర గురించి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగో వచనంలో చూద్దాం ఇరవై రెండు నాలుగో వచనంలో ఈ విధంగా దేవుడు రాయించాడు ఆయన దాసులను ఆయనను సేవించు ఆయన ముఖ దర్శనము చేయించును ఆయన నామమును వారి నొసల్లయందును వారి ఆయన నామము వారి నొసల్లయందుడును దేవునికి స్తోత్రం గాక దేవుని నామము తన నొసల్లయందు దేవుడి పిల్లకు ఆయన ముద్ర వేసుకొని పోతాడు ప్రక్రాంతం పద్నాలుగో అధ్యాయం మొదటి వచనంలో మరియు నేను చూడగా ఇదిగో గొర్రె పిల్ల శివుని మీద నిలబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల్లయందు లిఖించబడి ఉన్నదట కనుక దేవుని ముద్ర దేవుని పిల్లలకు వేయబడి ఉంటుంది కనుక దాని కొరకు మనం సిద్ధపాటు చేసి ఉందాం సిద్ధపాటు చేసి ఉందాం అలాగనే ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో కూడా దేవు సజీవుడూ దేవుని ముద్ర మేము వేసేవ ఏసేంత అంతవరకు చెట్టుకైనను మీరు దేనికైనాను ఏ హాని చేయొద్దని ఈ ఏడవ అధ్యాయంలో ఒక బూర ఒక దూత చెప్పినట్టు కనబడుతుంది మనకు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూసిదిని భూమికి సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్టుకైనను ఆని చేయవద్దని బిగ్గరగా చెప్పిందట అంటే అంతే దినాల్లో చివరి దినాల్లో దేవుని ముద్ర దేవుని పిల్లలకు వేసుకుంటాడు కనుక సాతానుడు ఆ దేవుని ముద్ర కలిగిన వారు సాతాను ముద్ర వేయించుకోరు సాతాను ముద్ర వేయించుకోరు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోకుండా వారు జాగ్రత్త పడతారు కనుకనే జీవ జీవ ఎవరి పేరు రాయబడి ఉన్నదో వారు మాత్రము ఆ క్రూర క్రూరమురుగమునకు నమస్కారం చేయరు వారి ముద్ర కూడా వేయించుకోరన్నారు కనుక సజీవుడకు దేవుని ముద్ర దేవుని పిల్లలకు వేయబడుతుంది అంత్య దినాల్లో చివరి దినాల్లో వేసురు అక్కడలో అలాగనే సాతాను ముద్ర ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఆ యొక్క దేవుని ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్నవారందరికీ ఆ ముద్ర వేయించుకోమని అది బలవంతం చేస్తుంది కనుక ఏ దేవుని పిల్లలైనా కానీ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోకుండా జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని చదివి అందులోని సంగతులను గ్రహించుకుంటూ రాబోతున్నటువంటి పరిస్థితులు తెలుసుకొని మనం జాగ్రత్త కలిగి ఉందాం జా జాగ్రత్త కలిగి ఉందాం దేవుడు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి ఆయనతో యుగ యుగాలు రాజ్య పరిపాలన చేసేవారుగా ఉండాలి అందుకొరకే ఈ భక్తి జీవితం మనం చేయించున్నాము అందుకొరకే ఈ భూమి మీద మనం ఎన్నో హింసలు నిందలు భరించుకుంటూ కూడా మన ఏసైని విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగుతున్నాం కనుక ఆ అంత్య దినాల్లో చివరి దినాల్లో సాతానుకు చివరి అవకాశం అది కనుక వాడు కూడా ఒక దినమున వాడిని కూడా బంధించబడే సమయం కూడా అవుతుంది ఆసనం అవుతుంది కనుక సాతాను దేవుడు బంధించబోతున్నాడు క్రూరమృగమును అబద్ధప్ర బంధించకపోతే సమయం ఆసనం అవుతుంది కనుక ఆ ఒక వచనం చూసుకుందాం చూడండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో ఇరవై వచనం చదువుతున్నాను అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని మృగపు ప్రతి మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్ని గుండములో ప్రాణంతోనే అన్నాడు కనుక ఆ అబద్ధ క్రీస్తును అబద్ధ ప్రవక్తయు అపవాది కూడా పట్టబడి ప్రాణంతోనే అగ్ని గంధకములు గల గుండములో వేయబడే సమయం ఆసన్నమవుతుంది ఏసయ్య భూమి మీదకి రెండవసారి వస్తున్నాడంటే ఆ ఒక అబద్ధ క్రీస్తును అబద్ధ ప్రవక్తను సాతాను ముగ్గురిని బట్టి అగ్ని గంధకములు గల గుండంలో వేయడానికి ఏసయ్య రాబోతున్నాడు అది నీకు తెలియాలంటే నువ్వు చదువుకోవాలి ప్రకటన గ్రంథాన్ని చదువుకున్నప్పుడే ఈ విషయాలన్నీ నీకు తెలుస్తాయి కనుక ఆ ప్రజలారా దేవుని పిల్లల దేవుని సంగమ సార్వత్రిక సంగమ వీరందరూ కూడా ప్రకటన గ్రంథాన్ని చదవండి ధ్యానించండి అందులో సంగతులు తెలుసుకోనండి కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రార్థయ నీ బంగారు పాదాల కొందనాలు పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ఇంతవరకు ప్రభువా నువ్వు మాట్లాడించిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తండ్రి ఆ ప్రకటన గ్రంథం గురించి మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు విన్న ప్రతి వారిలో ప్రకటన గ్రంథమును చదివి ధ్యానించి అందులోని సంగతులు తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని వాక్యమును విరిచి వడ్డించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఏ స్థానంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మీకు అందరికీ వందనాలు మా కొరకును మా పరిచర్య కొరకును ఈ మారుమూల ప్రాంతంలో పరిచర్య చేయిస్తున్నాం గనుక అనుదినం మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా కొరకు ప్రార్థించగలరని మరి మరి మీకు ఏ స్నామంలో మా శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాం ఆమెన్